ఒక పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని, కొంతమందిని మోటివేట్ చేసేవాడిని, కానీ ప్రభుత్వ పరంగా దాదాపు 1 కోటి మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున. దానికి తగ్గట్టుగా వరుణ దేవుడు కూడా ఈ రోజున వర్షం కురిపించి ఒక శుభాశీస్సులు అందజేశారు ఆయన. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ, సో మనకి హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి, ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ, దీనిని నిలబెట్టుకోవడం మట్టుకు చాలా కష్టం. ఒక చెట్టుని పెంచడం, కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. ఇక్కడ విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ చాలా ఒక నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది. అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞే కదా దీని గురించి అని అనిపించచ్చేమో, కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాఠం ఉండేది, 3 కాళ్ళ ముదస్సులు అని. ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు ఆయన సైన్యాధిపతి వేట చేసుకుని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే ఆ మహారాజు అంటాడు సేనాధిపతితో, చూడండి ఎంత ఆపాప గుర్రాలు ఆప అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు. ఆ తినేసిన మామిడి టెంకని అతను పక్కన నాటుతూ ఉంటాడు, పక్కన తన మనోడు ఏదో సహాయం పడుతూ ఉంటాడు, చాలా వెటకారం చేస్తాడు. ఆ పద్యం అంతా ఏంటంటే, ఎలా 3 కాళ్ళ ముదసులే, నువ్వు ఎంతకాలం బతుకుతావు అని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు, ఇది పెరిగి పెద్దయి కాటికి కాళ్ళు చాపుకున్న నువ్వు ఒక 20 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామనైనా ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తాడు. అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు, నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నానని. ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం ఉందని కాదు, కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు ఎలా చేద్దాం తినంటే, మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే, ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది బాగు కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థినిని పిలిపించి మరి ఆ పాప చేత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి ఆయన దార్శనికతకి నిదర్శనం. ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప, ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా ఉచ్చతరాలు బాగుండాలని. ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకి మనుగడ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో కూడా ప్రత్యేకించి చెప్పింది, మనకి 29% ఉంది మనకి అడవి మనకి పచ్చదనం మనకి, అది అడవుల ద్వారా కావచ్చు వనాల ద్వారా కావచ్చు, కానీ దానిని 50% తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తాం. దాంట్లో భాగంగానే ఈ 1 కోటి మొక్కలు వన మహోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది జూన్ జూలైలో మొదలై ఈ మొక్కల నాటే కార్యక్రమం మనకి నవంబర్లో వచ్చే కార్తీక సమారాధన వరకు సాగుతూ ఉంటుంది. ఒకటి మొక్కలు నాటడమే కాదు దాన్ని పరిరక్షించుకోవడం కూడా చాలా చాలా అవసరం.